ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? తమ్ముడు చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటది ఈ వీడియో దేనికోసం చేస్తున్నాను. ఏం లేదు, నేను రీసెంట్ గా ఉన్న సిర్నపల్లి వాటర్ ఫాల్స్ కి వెళ్ళాను. మన నిజామాబాద్ జిల్లాలోనే ఉన్నాయి సిర్నపల్లి వాటర్ ఫాల్స్. అక్కడ ప్లేసెస్ గానీ ఆ వాటర్ ఫాల్స్ గానీ నాకు చాలా బాగా అనిపించినాయి, చూడడానికి మంచి అనిపించింది. నాతో పాటు మీకు కూడా చూపిద్దామని చెప్పేసి సెకండ్ టైం వెళ్ళాను మళ్ళీ సిర్నపల్లి వాటర్ ఫాల్స్ కి. వెళ్ళి వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో చూస్తున్నంత సేపు మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మాది వచ్చేసి అయితే వర్ణి విలేజ్. నేను వర్ణి నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియోని. వర్ణి నుంచి సిర్నపల్లి వాటర్ ఫాల్స్ ఒక 60 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ నిజామాబాద్ నుంచి వెళ్ళే వరకు అయితే నిజామాబాద్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ వస్తుంది సిర్నపల్లి వాటర్ ఫాల్స్. ఈ సిర్నపల్లి వాటర్ ఫాల్స్ గురించి నాకు కూడా అంతగా తెలియదు. అండ్ నిజామాబాద్లో ఎవరైతే ఉన్నారో వారికి కూడా మ్యాక్సిమం తెలిసి ఉండదు. ఇదైతే నిజామాబాద్ డిస్టిక్ కిందకు వస్తుంది. అండ్ ఇందల్వాయి మండలం కింద ఉంది సిర్నపల్లి వాటర్ ఫాల్స్. సిర్నపల్లి వాటర్ ఫాల్స్ ని నిజాం పరిపాలన అప్పుడు కట్టించారంట. ఎవరు కట్టించారంటే ఈ నిజాం రాజానేతను సిర్నపల్లి దొర్సాని అనే జానకీబాయి దొర్సాని ఆమెకి గిఫ్ట్గా ఇచ్చారంట. అప్పటి నుంచి తను తీసుకొని జానకీబాయి అనే దొర్సాని ఈ వాటర్ ఫాల్స్ ని డెవలప్ చేస్తూ వచ్చిందంట. తనే కట్టించిందంట ఈ వాటర్ ఫాల్స్ ని. దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓశిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగిదు నన్నెవరైనా, ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా, ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలా నడుగుతూ ఉన్నా, నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయొంచి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక సుతుల్ని తనులు ఎరగరు, నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూతి ఎవరిది, నాయనలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి.
నిజామాబాద్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఆర్ఆర్ చౌరస్ ఉంది. ఆర్ఆర్ చౌరస్ తర్వాత కాగానే తాజాగా పొడుతూ ఉంటా కాలం ఇప్పుడే నను కనగా అనగనగా అంటూనే ఉంటా ఎప్పుడూ పూర్తవనే అవక తుదిలేని కథ నేనుగా గాలివాటం లాగా ఆగేయల వాటే లేక కాలు నిలవదు ఏ చోట. చౌరస్ తర్వాత పూలాంగ్ వస్తుంది. పూలాంగ్ నుంచి మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మనకి హైదరాబాద్ హైవే రోడ్ వస్తుంది. అంటే ఫస్ట్ స్టార్ట్ అయింది డిచ్చిపల్లి. డిచ్చిపల్లి తర్వాత పెరికిట్ వస్తుంది. పెరికిట్ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని హైవే ఎక్కాలి. హైవే నుంచి ఫోర్ వే అన్నమాట. ఇంకొన్ని జన్మాలకి జరిబడు అనేక శృతుల్ని తగులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిమిన చెయ్యూత ఎవరి దినాయనలయను భుజలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. నా చుట్టూ వల్లిన లోకం నాకే సొంతం అంటున్నా విన్నారా నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా రాకూడదు ఇంకెవరైనా. హైవే సైడ్ వెళ్ళాలి. మనం వెళ్ళిన తర్వాత మనం ఎప్పుడైతే హైవే రోడ్ ఎక్కుతామో ఎక్కిన నుంచి స్టార్ట్ అక్కడ నుండి ఒక 10-15 kilometers డిస్టెన్స్లో మనకి ఇందల్వాయి టోల్గేట్ అనేది తగులుతుంది. ఆ టోల్గేట్ దగ్గర పాస్ తీసుకున్న తర్వాత ఆ టోల్గేట్ నుంచి మినిమం ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి గన్నారం అనే ఒక విలేజ్ది కమాన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ తీసుకున్నామంటే ఇంకా మనకి సింగిల్ రోడ్డు సిర్నపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఒకటే రూట్ అనమాట. సింగిల్ రోడ్డు మనం విలేజ్లోంచి వెళ్ళాలి. దగ్గర పాస్ తీసుకున్న తర్వాత టోల్గేట్ నుంచి మినిమం ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి గన్నారం అనే ఒక విలేజ్ది కమాన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ తీసుకున్నామంటే ఇంకా మనకి సింగిల్ రోడ్డు సిర్నపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఒకటే రూట్ అనమాట. సింగిల్ రోడ్డు మనం విలేజ్లోంచి వెళ్ళాలి. మలుపు కుదుపు నీదే అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపరే తుడిచే కాలే కన్నీరే. మాటే వినదు కవినదు కవినదు వేగం దిగదుగ దిగదుగ వేగం. మాటే వినదు కవినదు కవినదు వేగం వేగం వేగం. మాటే వినదు కవినదు దుగ 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 వేగం. మాటే వినదు కవినదు కవినదు దుగ
తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలరే పుడుతూ మొదలే మలుపు పుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే నుంచి ఇక్కడ వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా రోడ్లన్నీ మంచిగా ఉన్నాయి, మంచి వచ్చేసాము. కాకపోతే ఇక్కడి నుంచి మాత్రం మొత్తం మట్టి రోడ్డు. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎంత అయితే టైంలో వచ్చామో అదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇక్కడి నుంచి సిర్నపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఇది ఒక ఎత్తు అవుతుంది. ఇంకొక 200-300 meters ఉందనగా ఇక్కడ మనకు ఒకటి చెక్ పోస్ట్ లాంటిది, ఒకటి చిన్న చెక్ పోస్ట్ లాంటిది ఉంది. అంటే ఇక్కడ మనం వెహికల్కి పాస్ తీసుకోవాలన్నమాట, అంటే మనీ కట్టాలి, టికెట్ అన్నమాట. అంటే వెహికల్ని బట్టి రేట్ ఉంటుంది, బైక్ ఒక రేటు, కార్కి ఒక రేటు, ఇట్లా వెహికల్ని బట్టి ఇక్కడ ఒక రేట్ తీసుకుంటారు. కంపల్సరీగా టికెట్ తీసుకున్న తర్వాతనే మనకు లోకల్కి అనేది ఎంట్రీ ఇస్తారు వాళ్ళు. ఇక్కడ టికెట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఒకటి ఉంది. అదేంటంటే ఒక టర్నల్ ఉంది, ఆ టర్నల్ పై నుంచి రైల్వే ట్రాక్ ఉందన్నమాట, దాని మీద నుంచి ట్రైన్ అనేది వెళ్తుంది. మనం ఆ టర్నల్ లోపల నుంచి మనం ఇప్పుడు సిర్నపల్లికి వెళ్ళే రూట్ అనేది దాని కింద నుంచి వెళ్తాం అన్నమాట. ఇది ఒక ప్లేస్ మాత్రం ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అన్నమాట. ఇక్కడి నుంచి ఒక 1-2 kilometers డిస్టెన్స్లోనే మనకి ఎంతో మంచి న్యాచర్ అన్నమాట, మొత్తం గ్రీనరీ, ఎటు చూసిన చెట్లు, ప్లస్ ఏంటంటే కొండలు, గుట్టలు, ఈ మధ్యలో నుంచి వెళ్తామన్నమాట. చాలా ఎగ్జైటింగ్గా, చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. దాదాపు దగ్గర దాకా వచ్చేసాము, కాకపోతే వెహికల్ అనేవి లోపలికి వెళ్ళడానికి అలవలేవు అన్నమాట. మనం ఏదైతే వెహికల్లో వచ్చామో ఆ వెహికల్ ఇక్కడే స్టాప్ చేసేసి, ఇక్కడే పార్కింగ్ చేసేసి మనం నడుచుకుంటూనే వెళ్ళాలి లోపలికి. పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేదులే పయనమే నీ పనిలే అరరే పుడుతూ మొదలే. ఇక్కడికి వచ్చామంటే మనకు అసలు ఎంతసేపు స్పెండ్ చేసినా కానీ ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి మనకి టైం అనేది అసలు తెలియదు. అసలు అయ్యో అప్పుడే అయిపోయింది అన్నంత ఫీలింగ్ మనకైతే కలుగుతుంది. కంపల్సరీ మీకు వీలుంటే మాత్రం ఒక్కసారి రావడానికి ట్రై చేయండి, నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. ఇటు లెఫ్ట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, చెరువు అన్నమాట. ఈ చెరువు నిండిన తర్వాతనే మనకి డ్యామ్ లాంటిది ఒకటి ఉంది, ఆ డ్యామ్ మీద నుంచి వాటర్ ఫ్లో అని పోయి మనకి వాటర్ ఫాల్స్ లెక్క కనిపిస్తుంది అన్నమాట. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మంచి గ్రీనరీ అన్నమాట, గ్రీనరీ, పెద్ద పెద్ద చెట్లు, చూడడానికి ఎంత న్యాచురల్గా, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సెలవు రోజు గడిపేతాం లైఫ్ కింగ్ సైజు, ఒకే గదిలో ఉక్క పోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు, ఏ దిక్కులో